హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీక్ మనం గిరిగారితో గవర్నమెంట్ స్కీమ్స్ కానీ ప్రైవేట్ ఫండింగ్ కానీ అసలు ఏమున్నాయి ఏంటని చూసాము. ఈరోజు గవర్నమెంట్ స్కీమ్స్లో అసలు ఎటువంటి స్కీమ్స్, ఇంపార్టెంట్ స్కీమ్స్ ఏమున్నాయి, ఎంతవరకు మనం లోన్ తెచ్చుకోవచ్చు, ఆ వివరాలు చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవికిరణ్, మీరు చూస్తున్న స్మార్ట్ ఎడ్యుకేషన్. గవర్నమెంట్ స్కీమ్స్లో చాలా స్కీమ్స్ ఉన్నాయండి, బట్ యాక్చువల్లీ స్టార్టప్స్ని అంటే వాటికి ఎక్కువ ప్రోత్సాహం అందించడానికి కొన్ని ముఖ్యమైన స్కీమ్స్ ఉన్నాయి. సో వాటిల్లో మెయిన్గా 3 స్కీమ్స్ గురించి ఈరోజు మనం డిస్కస్ చేద్దాము. ఫస్ట్ది వచ్చేసి ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, అండ్ సెకండ్ వన్ వచ్చేసి స్టాండప్ ఇండియా, థర్డ్ వన్ వచ్చేసి ముద్ర. సో అసలు ఈ 3 స్కీమ్స్, అసలు ఆ స్కీమ్స్ ఏంటి, ఒక్కొక్క స్కీమ్లో ఎంతవరకు లోన్ తెచ్చుకోవచ్చు, ఆ వివరాలు ఈరోజు మనకు గిరిగారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మొదటిది ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్. ఈ స్కీమ్లో సర్వీస్ సెక్టర్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్కి లోన్స్ ఇస్తారండి. సర్వీస్ సెక్టర్కి వచ్చేటప్పటికి అప్ టు 10 లక్షల వరకు, 10 లక్షల వరకు ఇస్తారు. మ్యానుఫ్యాక్చరింగ్కి 25 లక్షల వరకు ఇస్తారు ఈ స్కీమ్లో. కాకపోతే ఈ స్కీమ్ ఎవరికి ఉపయోగపడుతుందంటే, ఇనీషియల్గా కంపెనీ స్టార్ట్ చేసి లేకపోతే ఇండివిజువల్స్ అయినా స్టార్ట్ చేసి ముందుకెళ్లే క్రమంలో ఈ లోన్ అప్లై చేసుకోవచ్చు. ఈ లోన్ అప్లై చేసుకునేదానికి ముందు అసలు ఈ ప్రాజెక్ట్ సంబంధించి, మీరు చేసే ప్రాజెక్ట్ సంబంధించిన పూర్తి డాక్యుమెంటేషను, సో దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఎలా అవుతుంది, అదేవిధంగా మార్కెటింగ్ స్టడీ, మీరు మార్కెట్లో చేసిన స్టడీ, మీ బిజినెస్ గ్రోత్ సంబంధించిన స్టడీ, వాటన్నిటి కూడా డాక్యుమెంటేషన్ చేసి ప్రజెంటేషను ఇవ్వాలి ఆఫీస్లో. దాని తర్వాత ఈ స్కీమ్లో ఇంకొక ఉన్న బెనిఫిట్ ఏంటి అంటే, ఈ స్కీమ్లో సబ్సిడీ కూడా ఉంటుంది. అంటే సబ్సిడీ అంటే, ఒకవేళ 10 లాక్స్ లోన్ తీసుకుంటే సబ్సిడీ 25% 30% సబ్సిడీ, మనం రీపే చేయాల్సిన అవసరం లేదు బ్యాంక్కి. సో ఈ స్కీమ్ కూడా ఉంటుందండి దీంట్లో. రెండోది స్టాండప్ ఇండియా అండి. ఈ స్కీమ్లో 10 లాక్స్ నుంచి 1 కోర్ వరకు లోన్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్కి ఎప్పుడు వెళ్ళొచ్చు అంటే, మీ కంపెనీ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయి ఉంటే, మీ కంపెనీని ఎక్స్పాండ్ చేసుకోవటం కోసం లేకపోతే వేరే ప్రాంతాలకి తీసుకెళ్ళడం కోసం ఈ లోన్ అప్లికబుల్ అవుతుందండి. ఈ లోన్ అప్లై చేసుకోవడానికి బేసిక్గా కావాల్సింది, మన ఈ గత సంవత్సర కాలంలో మనం చేసిన బిజినెస్, ఆ బిజినెస్ నుంచి వచ్చిన లీడ్స్, మనకున్న క్లయింట్స్, వీళ్ళ కాంటాక్ట్స్, క్లయింట్స్ వీళ్ళందరి ఆ రిపోర్టు, వాటితో పాటు ఇవన్నీ సబ్మిట్ చేస్తే మనకు అక్కడ లోన్ వస్తుందండి. అండ్ ఇందులో మనం ఎటువంటి ష్యూరిటీ పెట్టాల్సిన అవసరం లేదు. 1 ఇయర్ పాటు మనం బిజినెస్ చేసి ఉంటే ఆ బిజినెస్ని బేస్ చేసుకొని మనకి లోన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఇంట్రెస్ట్ కూడా తక్కువగానే ఉంటుందండి. సో ఎవరైతే కంపెనీ స్టార్ట్ చేసి 1 ఇయర్ అయిపోతుందో వాళ్ళందరూ ఇక్కడ ఆలోచించండి. మూడోది ముద్ర అండి. ఈ స్కీమ్లో 10 లాక్స్ వరకు ఇచ్చే అవకాశం ఉంటుంది. మీరు కంపెనీ స్టార్ చేసి అన్న వెంటనే ఈ స్కీమ్కి వెళ్ళొచ్చు. ఈ స్కీమ్కి వెళ్తే మనకి ఇచ్చే అవకాశం ఉంటుంది, 10 లాక్స్ వెంటనే వస్తుందండి. అయితే ఈ 3 స్కీమ్స్లో కూడా మనకి ముఖ్యంగా కావాల్సింది ఇక్కడ 2 ఉన్నాయండి. ఒకటి, ఇక్కడ మనం ఆ స్కీమ్ ఆఫీసర్స్ని, ఆ స్కీమ్ పాలసీని సాటిస్ఫై చేయాలి, అదేవిధంగా బ్యాంక్ని సాటిస్ఫై చేయాలండి. మీ డాక్యుమెంట్స్ అన్ని పూర్తయిపోయిన తర్వాత బ్యాంకుకి రిఫర్ చేస్తారండి. మీ దగ్గరున్న బ్యాంక్, మీరు చూస్ చేసుకున్న బ్యాంకుకి రిఫర్ చేస్తారు. అక్కడ కూడా మళ్ళీ మీరు ఇవన్నీ చేయాల్సి ఉంటుంది, ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంటేషన్స్ ఇవన్నీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొని మనకి లోన్ వస్తుందండి. ఈ స్కీమ్స్ అంటే ఆ స్కీమ్ వెబ్సైట్స్ మనం ఆల్రెడీ ఇక్కడ డిస్ప్లే చేసాము, బట్ అట్లానే మీకు యూట్యూబ్లో కింద లింక్స్ ఉన్నాయి. కావాలంటే ఆ లింక్స్ క్లిక్ చేసి ఆ వెబ్సైట్స్కి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకోండి. యాక్చువల్గా గిరి గారు ఈ స్కీమ్స్లో స్టాండప్ ఇండియా నుంచి వాళ్ళ కంపెనీకి ఫండింగ్ తెచ్చుకున్నారు. బట్ ఇది ఎక్కువగా ఏంటంటే మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్, రీసెర్చ్ చేసిన ఇన్ఫర్మేషన్, బట్ యాక్యురేట్ ఇన్ఫర్మేషన్ కోసం ఎప్పుడు గవర్నమెంట్ సైట్స్లో ఒకసారి చెక్ చేసుకొని వాళ్ళని అప్రోచ్ అయ్యి మీరు కన్ఫర్మ్ చేసుకున్నాను. ఈ వీడియోస్లో మీకు ఇచ్చింది బేసిక్ ఇన్ఫర్మేషన్ అండి స్కీమ్స్ గురించి. నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్క స్కీము ఒక్కొక్క వీడియో చూద్దాం. అంటే ఆ స్కీమ్ నుంచి ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఎలా తెచ్చుకోవచ్చు అనేవి డీటెయిల్గా మనకి గిరి గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో ఈలోపు మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక వీడియో కింద కామెంట్ చేయండి. అలానే యూట్యూబ్లో ఈ వీడియో సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో షేర్ చేయండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.